పరిస్థితి నోటిఫికేషన్ కూడా తొందరలోనే వస్తుందనేటువంటి చర్చ ఒకవైపు మనం చూసిన ఎలక్షన్ కమిషన్ కూడా రావడం ఎలక్షన్కి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అంటే మనం ఇందాక చర్చించాం వైసీపీలో టికెట్ ఆశిస్తుంటే ఎలాంటి షరతులు పెట్టారు ఏ రకంగా చెప్పారు అనేటువంటిది మరి మీ పరిస్థితి ఏంటి? సుస్పష్టమండి, కేంద్ర పార్టీ ఆదేశానుసారం మాత్రమే అడుగులు ఉంటాయి. ఇది జాతీయ పార్టీ. గతంలో కూడా పొత్తులు ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా జరిగినాయి అనేటటువంటిది చరిత్రని అబ్జర్వ్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. కాబట్టి ఏ విధంగా వెళ్ళాలి ముందుకి అనేటటువంటిది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. దాని ప్రకారం మా కసరత్తు అయితే ఆల్రెడీ ఎన్నికల కమిటీలు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. నేను కూడా విజయవాడ పార్లమెంటుకి ఇన్ఛార్జిగా ఉండి 7 అసెంబ్లీలకి ఈ 2 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఎన్నికల కమిటీ కింద కౌంటింగ్ వరకు కూడా ఎవరు బాధ్యతలు తీసుకోవాలి అనే అంత లోతుగా ఒక ఫార్మేట్ ఉంది. మా పార్టీకి ఒక ఫార్మేట్ ఉంది. దాదాపు 35-36 డివిజన్స్ ఉంటాయి అక్రాస్ ద కంట్రీ మొత్తం కూడా ఆ ఫార్మేట్ ఫాలో అవుతాం మేము. యాజ్ పర్ దట్ ఫార్మేట్ ఆల్రెడీ మా కార్యాచరణ మా పార్టీ అంతర్గతంగా ఏం చేయాలనేది మేము చేసుకుంటా ముందుకెళ్ళిపోతా ఉన్నాం. రెండోది పొత్తులకి సంబంధించి కానీ లేకపోతే రాజకీయ పరమైన నిర్ణయాలు ఇక్కడ మా పార్టీకి సంబంధించి పెద్దలతోటి ఢిల్లీ పెద్దలతోటి మీటింగ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికీ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పారనేది సీల్డ్ కవర్లో ఢిల్లీకి వెళ్ళింది. అక్కడ పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ ప్రకారం మా కేంద్ర పార్టీ పెద్దలు ఏ నిర్ణయం ప్రకటిస్తారో దాని ప్రకారం మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇది 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 వెరీ క్రిస్టల్ క్లియర్. ఎన్నిసార్లు మనం ప్రశ్నించినా ఎన్నిసార్లు చర్చించుకున్నాం భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రక్రియ ఇది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఒకటి వాస్తవం, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజ్యాంగేతర పరిపాలనకి చరమగీతం పాడేదానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఏదైతే పురంధేశ్వరి గారు, సత్యకుమార్ గారు, మట్టప్రసాద్ గారు, అట్లాగే మా విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా ఒక బృందంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ అంశాలైతే మేము ఎత్తి చూపించామో ఆ అంశాలకి రిప్లై వచ్చింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి రావటము ముఖ్యంగా విశాఖ నార్త్కి అసెంబ్లీకి సంబంధించి 61,000 ఓట్లు ఆధారాలతో సహా విష్ణుకుమార్ రాజు గారు ఇస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేసిన దాదాపు 14,000 ఓట్ల వరకు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళటం కానీ డెత్స్కి సంబంధించి ఓటర్లుగా కొనసాగుతున్నాయి రిమూవ్ చేయటం, బోగస్ ఓట్లుగా ఉన్న మిగతా వాటి మీద కూడా మేము పరిశీలన చేస్తున్నామని రిప్లై వచ్చారు. అదేవిధంగా తిరుపతి ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు మేము ఎత్తి చూపించాము సత్యకుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి బోగస్ ఐడి కార్డ్ తోటి దాదాపు 35,000 నుంచి 40,000 బోగస్ ఓట్లు ఐడి ఇది క్రియేట్ చేసి ఓట్లు వేసినటువంటి వాటి కూడా సాక్ష్యాలతో సహా ఆ రోజు మేము ఏదైతే ఎత్తి చూపించాము ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా తిరుపతి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్కి వారికి విత్ ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకొని ముందు లోపలేయమని చెప్పి విత్ సెక్షన్స్తో సహా మెన్షన్ చేసి వాళ్ళు తీసుకోబోయే కార్యాచరణ మీద స్పష్టంగా పురంధేశ్వరి గారికి మా పార్టీ అధ్యక్షురాలు గారికి ఇప్పటికే రిప్లై ఇచ్చారు. కాబట్టి ఒకటి ఒకటి క్రిస్టల్ క్లియర్ అండి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి చరమగీతం పాడే దిశగా భారతీయ జనతా పార్టీ చర్యలు ఉంటాయి. ఆ విధమైన పోరాటంతోనే ముందుకెళ్తాం. అవును, ఇప్పటికే ఇదే విషయం మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి భేటీలో కూడా కొన్ని అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం ఢిల్లీ కేంద్రంగా కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంబంధించిన అంశం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి పాలన పైన స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా కూడా చాలా క్లియర్గా ఉంది.